టిడ్కో 8912 గృహాలని నిర్మించాలని చెప్పి చంద్రబాబు నాయుడు మొదటి దశ రెండో దశ అని చెప్పి మొదలెట్టాడు. మొదటి దశలో 3400 ఇళ్లను మొదలెట్టి 5 సంవత్సరాలు కాలక్షేపం చేసి చేతులు నిలుపుకొని ఒక్కొక్క లబ్ధిదారు దగ్గర 50,000 రూపాయలు, ఒక లబ్ధిదారు దగ్గర 1,00,000 రూపాయలు వసూలు చేసుకుని పంగనామాలు పెట్టి వెళ్ళిపోయాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 300 స్క్వేర్ ఫీట్ కొన్నటువంటి 1500 ఇళ్లకి ఉచితంగా 1 రూపాయి కట్టించుకుని రిజిస్ట్రేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని, అదేవిధంగా 460 స్క్వేర్ ఫీట్ ఉన్న ఇంటికి 1,00,000 రూపాయలు కట్టించుకున్న ఇంటికి 50,000 రూపాయలకే ఇవ్వటానికి, వాళ్ళు కట్టినటువంటి 50,000 రూపాయలు రిటర్న్ ఇవ్వడానికి, 50,000 కట్టినటువంటి ఇంటికి 360 స్క్వేర్ ఫీట్ ఇంటిని మరి 25,000 రూపాయలకే వాళ్ళకి అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 3400 ఇళ్లకే ప్రారంభం చేసి వెళ్ళిపోతే వీటన్నిటినీ కూడా ఇప్పటికి 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయగలిగాం. 8912 ఇళ్ళని కూడా రేపు డిసెంబర్ 21 ముఖ్యమంత్రి గారి పుట్టినరోజునాడు వీటన్నిటినీ లబ్ధిదారులకు అందించాలని చెప్పి కలెక్టర్ గారు కానీ అవ్వచ్చు, జేసీ గారు, ఆర్డీఓ, కమిషనర్ అందరూ, హౌసింగ్ టిడ్కో అధికారులు అందరూ కూడా ఇక్కడ యుద్ధ ప్రాతిపదిన పనులు చేపట్టినటువంటి కార్యక్రమం జరుగుతుంది. 55 కోట్లతో వాటర్ ట్యాంకులు కావచ్చు, రోడ్లు, కరెంటు, డ్రైన్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా టెండర్లు పిలిచిస్తాం జరిగింది. ఫిబ్రవరిలోనే ఆ వర్కులు కూడా జరుగుతున్నాయి. డిసెంబర్ 21 ఎట్టి పరిస్థితుల్లోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ 8912 లబ్ధిదారులకు అందిస్తాం. టిడ్కో 8912 గృహాలని నిర్మించాలని చెప్పి చంద్రబాబు నాయుడు మొదటి దశ రెండో దశ అని చెప్పి మొదలెట్టాడు. మొదటి దశలో 3400 ఇళ్లను మొదలెట్టి 5 సంవత్సరాలు కాలక్షేపం చేసి చేతులు నిలుపుకొని ఒక్కొక్క లబ్ధిదారు దగ్గర 50,000 రూపాయలు, ఒక లబ్ధిదారు దగ్గర 1,00,000 రూపాయలు వసూలు చేసుకుని పంగనామాలు పెట్టి వెళ్ళిపోయాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 300 స్క్వేర్ ఫీట్ కొన్నటువంటి 1500 ఇళ్లకి ఉచితంగా 1 రూపాయి కట్టించుకుని రిజిస్ట్రేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని, అదేవిధంగా 460 స్క్వేర్ ఫీట్ ఉన్న ఇంటికి 1,00,000 రూపాయలు కట్టించుకున్న ఇంటికి 50,000 రూపాయలకే ఇవ్వటానికి, వాళ్ళు కట్టినటువంటి 50,000 రూపాయలు రిటర్న్ ఇవ్వటానికి, 50,000 కట్టినటువంటి ఇంటికి 360 స్క్వేర్ ఫీట్ ఇంటిని మరి 25,000 రూపాయలకే వాళ్ళకి అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 3400 ఇళ్లకే ప్రారంభం చేసి వెళ్ళిపోతే వీటన్నిటినీ కూడా ఇప్పటికి 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయగలిగాం. 8912 ఇళ్లని కూడా రేపు డిసెంబర్ 21 ముఖ్యమంత్రి గారు పుట్టినరోజునాడు వీటన్నిటినీ లబ్ధిదారులకు అందించాలని చెప్పి కలెక్టర్ గారు కానీ అవ్వచ్చు, జేసీ గారు, ఆర్డీఓ, కమిషనర్ అందరూ, హౌసింగ్ టిడ్కో అధికారులు అందరూ కూడా ఇక్కడ యుద్ధ ప్రాతిపదిన పనులు చేపట్టినటువంటి కార్యక్రమం జరుగుతుంది. 55 కోట్లతో వాటర్ ట్యాంకులు కావచ్చు, రోడ్లు, కరెంటు, డ్రైన్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా టెండర్లు పిలిచిస్తాం జరిగింది. ఫిబ్రవరిలోనే ఆ వర్కులు కూడా జరుగుతున్నాయి. డిసెంబర్ 21 ఎట్టి పరిస్థితుల్లోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ 8912 ఇళ్లని లబ్ధిదారులకు అందిస్తాం.